నున్నా కేసు విషయంలో మనకి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కంప్లైంట్ రావడం జరిగింది. ఫస్ట్ టైం తల్లిదండ్రులు వాళ్ళ పాప కనిపించట్లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడైతే 12 o'clock కంప్లైంట్ వచ్చిందో 12:30 వరకు మనం వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ అది ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళందరూ కలిసి మన ఈ అమ్మాయి వివరాలు తీసుకుని చుట్టుపక్కల ఆటో స్టాండ్స్, బస్ స్టాప్స్, ఇంకెక్కడైనా అమ్మాయి తిరిగే ప్రదేశాలు ఉంటాయని కూడా చెక్ చేయడానికి సెర్చ్ పార్టీస్ కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా గ్రూప్స్లోనూ ప్రెస్ గ్రూప్స్లో కూడా ఇలా పలానా అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అట్లా ఒక నంబరు మనకు దొరికింది. ఆ నంబరు ఆ పాప యొక్క తల్లిదండ్రులు మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ నంబర్ ఎవరిది అని చెక్ చేస్తే ఒక శ్రీకాంత్ అనే ఒక వ్యక్తిది అని చెప్పి మనకు తెలిసింది. సో వెంటనే ఆ శ్రీకాంత్ని మనం పట్టుకొని అతన్ని గట్టిగా ఇంట్రోగేట్ చేసినప్పుడు ఇలా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇలా తను పనిచేసే జీజీహెచ్కి వచ్చిందని చెప్పాడు. ఈ బాలిక ఆ శ్రీకాంత్, ఈ బాలిక శ్రీకాంత్కి పూర్వ పరిచయం ఉంది. అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ జీజీహెచ్లో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి మాయమాటలు చెప్పడంతో వాటిని నమ్మి ఈ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అతను ఇనిషియల్గా మనం చెప్పడం మార్నింగ్ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది, మార్నింగ్ తిరిగి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ ఆల్రెడీ కొంతమంది మన పోలీసులు స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి చెప్పి ఈ సస్పెక్టు శ్రీకాంత్ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి వెళ్ళడం, అక్కడ ఈ అమ్మాయి మనకి ఆచూకీ లభ్యం అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేసు గ్రావిటీ బట్టి మిస్సింగ్ కేసు కాదు, ఇందులో అఘాయిత్యం జరిగిందని తెలియగానే కన్సర్న్ ఏసీపీ, డీసీపీ అందరూ కూడా అమ్మాయితో మాట్లాడి అసలు ఏం జరిగిందో వివరాలు కనుక్కొని ఈ కంప్లైంట్ వచ్చిన 3 గంటల్లోనే మొత్తం 3 ఎక్యూజ్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 3 ఎక్యూజ్ని కూడా మనం పట్టుకున్నాము, వాళ్ళని రిమాండ్ చేశాము, అరెస్ట్ చేశాము. నిన్న ఇరు పూట వాళ్ళకి జైలుకు కూడా పంపించడం జరిగింది. అయితే పోలీసులు ఇంకా సకాలంలో స్పందించాల్సింది, ఇంకా త్వరగా కళాయాపన లేకుండా ఇంకా తొందరగా మనం స్పందిస్తే ఇంత సంఘటన జరిగే అవకాశం ఉండేది కాదు అన్న ఉద్దేశంతో. అదేకాకుండా మా డీజీపీ గారు, గవర్నమెంట్ అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అన్న ఉద్దేశంతో మేము బోత్ సీఏ, ఉన్న సీఏ అండ్ ఎస్ఐని కూడా మేము సస్పెండ్ చేయడం జరిగింది. సో దాట్ రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్, గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సీరియస్నెస్ లాంటి విషయాలు ఏ రకంగా ఉంటుంది అని దాని మీద మంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో మేము సస్పెండ్ చేశాము. దీంట్లో శాఖపరమైన ఎంక్వైరీ కూడా చేస్తున్నాము, చేసి ఫర్దర్ యాక్షన్ కూడా మేము తీసుకుంటాం, అంటే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా మేము